ప్రస్తుతం మనం అర్జున్ డ్యాన్సర్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఎందుకు వచ్చామంటే రీసెంట్గా చైతన్య మాస్టర్ డి కొరియోగ్రాఫర్ తను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు ఆయన చనిపోయారు, ఏ రీజన్స్తో చనిపోయారు తననైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్, హలో. సో ఒక డ్యాన్సర్గా నువ్వు చెప్పు, చైతన్య మాస్టర్కి నీకు చాలా దగ్గర సంబంధం ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు. సో నువ్వేం చెప్తావు? ఏం లేదన్న, అన్ఫార్చునేట్లీ అయిపోయింది అది. కొన్ని ఇష్యూస్, అప్పుల ఇష్యూస్ వల్ల అన్న ఇలా చేసుకోవాల్సి వచ్చింది. అసలు మేము అనుకోలేదు, ఆయన కూర్చొని మాతో మాట్లాడినా మేము ఏదో ఒక డిసైడ్ అవుతుండే, బట్ అలా కాకుండా అన్ఫార్చునేట్లీ అన్న డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా చేసుకున్నారు. మాకు చాలా బాధగా ఉంది, బట్ మేము ఏం చేయలేకపోయినాం. లాస్ట్ మినిట్ మాకు ఒక కాల్ చేసా కానీ డాన్సర్స్ అందరం కూర్చొని కూడా మాట్లాడుకునే వాళ్ళం, కానీ అలా కాకుండా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోవడము, అన్న ఆర్టిస్ట్కి పే చేయలేకపోవడము, అవి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అయిపోయినాయి అన్న. ఎట్లా అంటే ఆర్గనైజర్స్ అమౌంట్ ఇవ్వకపోవడం ఏంటి అంటే, అతను డీలో చేస్తాడు కదా, కొరియోగ్రాఫర్ కదా. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అన్న, 31st రోజు వేరే ఈవెంట్కి ఆర్గనైజర్స్ని పిలిపించారు అనమాట. లైక్ మాకి ఆర్టిస్ట్ మన లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31st అయితే ఆర్టిస్ట్ని పిలిపించారు. వాళ్ళు పిలిచిన ఆర్టిస్ట్ రాలేదన్నమాట, వేరే ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చారు. అయితే అన్న లాస్ అయిపోయాడు దాంట్లో, ఆర్టిస్ట్ రాలేదు, వాళ్ళు పేమెంట్లు ఇవ్వలేదు. సో ఆ అక్కడ 7-9 lakhs వరకు లాస్ అయిపోయారు అన్న. ఆ అమౌంట్ కట్టడానికి వేరే దగ్గర వడ్డీకి అమౌంట్ తీసుకొచ్చి కట్టారు ఇక్కడ. అది కట్టుకోవడానికి మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ చేసి అలా ఎక్సెట్రా, అది చాలా పెద్దగా అయిపోయింది. అది తట్టుకోలేని బాధలో ఇలా అయింది మాకు తెలిసినట్టు మట్టుకి. అలాగే సూసైడ్ వీడియోలో కూడా తను చెప్తా ఉన్నారు ఏంటంటే, డి శాలరీస్ తక్కువ ఉంటే జబర్దస్త్కి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి. అవునన్న, అదైతే నిజమే అన్న. డి మనకి పేరు ఇస్తుంది కానీ అమౌంట్ ఇవ్వదు అన్న. అమౌంట్ డిలో అసలు మనం ఊహించకూడదు. ఒక ఉంటే పేరు కావాలనుకుంటే వెళ్ళొచ్చు, జబర్దస్త్ అమౌంట్ ఇస్తుంది, డి మాత్రం అమౌంట్ ఇవ్వదన్న, పేరు ఇస్తుంది. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ఎంతమంది అయినా మనల్ని గుర్తుపడతారు, బట్ అమౌంట్ అయితే రాలేదన్న. దాంతో మనం సెటిల్డ్ అవ్వలేము, యాజ్ ఏ గుర్తింపు అయితే వస్తుందని సెటిల్డ్ అవ్వలేము. నార్మల్గా కొరియోగ్రాఫర్కి ఎంత ఉంటుంది అమౌంట్ అంటే, మంత్లీ శాలరీ బేస్డ్ ఉంటుందా లేకపోతే అంటే వీక్లీ వన్స్ రిలీజ్ అవుతుంది కదా షో, అట్లా ఏమైనా ఉంటుందా? విన్ అయిన వాళ్ళకే ఉంటుంది అన్న, అది ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఉండదు. విన్ అయిన వాళ్ళకి ఒకవేళ లాస్ట్ మొత్తం టైటిల్ మొత్తం విన్ అవుతే వాళ్ళకి ప్యాకేజ్ అన్నట్టు ఉంటుంది, ఆ ప్యాకేజ్ మాత్రమే మా కొరియోగ్రాఫర్స్కి దక్కేది. ఇప్పుడు చైతన్య అన్న నాకు 1 day బిఫోర్ కూడా కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా ఈవెంట్ ఉంది రా తమ్ముడు, 2 days నువ్వు రావాలని అన్నాడు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెళ్ళాలి చేయాలని. వేరే ఆడిషన్స్ కూడా నన్ను కంటెస్టెంట్గా సెలెక్ట్ చేశారు, కానీ అదే టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి సిచ్యువేషన్, నేను వెళ్ళలేకపోయా. అలాంటి మనిషి ఇలా అయ్యాడంటే మేము అసలు ఊహించుకోలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వాళ్ళ మావయ్య గారు కూడా చెప్తున్నారు తనకి అంత తప్పుండే అవసరం లేదు, చాలా ఆస్తుంది, 30 acres వరకు కూడా తనకు ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే బయట కొన్ని టాక్స్ అయితే వెళ్తున్నాయి అన్న. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఆయనకు ఆస్తి ఉంది లేదని కాదు, ఆస్తి ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే ఆస్తి కాదు వేరే ఇష్యూ వల్ల అయ్యింది, కొంతమంది అప్పు కాదు అంటున్నారు, కొంతమంది వేరే డిప్రెషన్ అంటున్నారు. కానీ అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు అన్ననే, అన్న కాకుండా వేరే వాళ్ళు మనం చెప్పినా మనం ఏదన్నా అనుకునే వాళ్ళం, కానీ అన్ననే క్లియర్గా మెన్షన్ చేశాడు కదన్న. మాకు ఒకటి ఉంది అనుభవం, అది 31st ఇది మ్యాచ్ చేస్తే అది మేము అదే అనుకుంటున్నాం మేము కూడా. అంటే నార్మల్గా ఒక డ్యాన్సర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, ఈ మనీ విషయంలో అంటే అంత అప్పులు అయిపోయే ఒక అవకాశం ఎలా ఉంటుంది అసలు? అంటే పేమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, మీరు ఈవెంట్స్ చేస్తారు షోస్ చేస్తారు. ఈవెంట్స్ చేస్తాం షోస్ చేస్తాం అన్న, కానీ మాకు అమౌంట్ రాదు, కానీ మేము దాని వెనకాల ఉరుకుతూనే ఉంటాం. మాకు ఒక్క రూపాయి అసలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎవరు చూడరన్నమాట, మేము వెళ్తాం. ఇప్పుడు ఒక మాస్టర్ పిలిచాడని వెళ్తాం, దాంట్లో 100 మాస్టర్లలో ఒక్కరే మంచిగా ఉంటారు, అదే మా చైతన్య మాస్టర్. కొంతమందికి లైఫ్ ఇచ్చాడు, కొంతమంది మేము ఒకరోజు వెళ్ళామన్న. నా సిచ్యువేషన్ యాక్సిడెంట్ అయినా నెక్స్ట్ డే హాస్పిటల్కి వచ్చి నాకు రోడ్ సీట్ ఇచ్చేసి నన్ను చూసుకొని హ్యాపీ వెళ్ళినాను ఆయన. కానీ డాన్సర్స్ లైఫ్ అన్న అన్న, కొంతమందికి ఇంట్లో సపోర్ట్ ఉండదు, కొంతమందికి ఇంట్లో సపోర్ట్ ఉన్నా అమౌంట్ ఉండదు, అది మేము చెప్పుకోలేక బయట ఏడవడం కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము. ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్న వాళ్ళు చేసే పరిస్థితి ఏమి ఉండదు, వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే ఇస్తారు, అమౌంట్ లేనప్పుడు మేము బాధపడుకుంటూ కూర్చోవాల్సిందే. ఏం కానీ మమ్మల్ని అర్థం చేసుకునేటట్లయితే ఎవరు లేరన్న. ప్రతి ఒక్కరిని ఒక ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్టిస్ట్ అని టీవీలో చూస్తారు, ఆనందపడతారు. మేము కష్టపడ్డ రోడ్ మీద ఎంత డాన్స్ చేసినా కానీ అరే పిచ్చోడు అని అంటారు, అంతే అంతే అన్న. అలాగే సార్ కూడా చాలా మంది నేమ్స్ మెన్షన్ చేశారు అందులో వీడియోలో, ఫస్ట్ రాజు, సోమేష్, ఇంకా నైనిక, తేజస్వి, వీళ్ళందరి నేమ్స్ కూడా మెన్షన్ చేసి చెప్పారు. అంటే వీళ్ళందరూ ఆయనతో కలిసి వర్క్ చేశారా ఫస్ట్లో? వీళ్ళందరినీ పైకి తేయడానికి కారణమే అన్న, పిల్లర్ అన్న. చెప్పాలంటే అన్ననే పిల్లర్ అందరికి. అన్న లేకపోతే రాజు అన్న కానీ సాయి అన్న నైనిక అక్క ఎవ్వరు రారు, రాకపోతుండే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళందరినీ తీసుకొచ్చిందే చైతన్య అన్న.
అలాగే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ అయినా తీసుకున్నారా? అయినా వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదో తీసుకుంటారు అంటే ఆ వార్త కూడా వస్తుంది బయటికి, డాన్సర్స్ దగ్గర కూడా మనీ తీసుకున్నాడు, అది ఇవ్వలేకే తను ఇలా చేసుకోవాల్సి వచ్చిందని. లేదన్న, అదైతే షూర్గా నా తరఫు నుంచి అయితే నేను క్లారిటీ ఇస్తా అలా చెయ్యడన్న. డాన్సర్స్ దగ్గర ఒక అమౌంట్ కూడా తీసుకోడు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ ఇచ్చేది ఉన్నా తమ్ముడు ఇంత ఇస్తున్నా అని చెప్తారు, లేదంటే లేదని చెప్తాడన్న. కానీ ఇలా మాత్రం ఉండదు, డాన్సర్స్ దగ్గర ఒక 1 రూపీ కూడా అమౌంట్ తీసుకోడన్న. అసలు జబర్దస్త్కి డీ షోకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, మీకు ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అంటే రేటింగ్స్ ఒకేలా ఉంటాయి కదా ఇంచుమించు. రేటింగ్స్ ఒకేలా ఉంటాయి అన్న, కానీ డీ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మేము సెలెక్ట్ అవుతాం కదన్న, సెలెక్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మేమే చూసుకుంటాం. డిస్క్వాలిఫై అయితే బాధపడడం, ఒకవేళ ఆ షోలో మేము గెలవకపోయినా బాధపడతాం. జబర్దస్త్ అలా కాదన్న, ఒక స్కిట్కి అమౌంట్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క స్కిట్కి ఆ కంటెస్టెంట్కి అమౌంట్ ఇస్తారు. మా దాంట్లో అలా ఉండదు, విన్ అయిన వాడికి మాత్రమే అమౌంట్ ఇస్తారు. అంటే నార్మల్గా మనకు తెలుసు ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారో మనకు తెలుసు, అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమి అమౌంట్ ఉండదా? ఉంటుందన్న, కొంతమంది మాస్టర్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరన్న. ఓకే, ఒక ఇప్పుడు ఫర్ యాజ్ ఎ డాన్సర్కి 1500 పేమెంట్ ఒక షెడ్యూల్కి. అంటే ఒక షెడ్యూల్ అంటే ఒక షోకి? ఒక షోకి. ఓకే, ఒక పర్ఫార్మెన్స్కి 1500. ఆ 1500 కూడా మాకు ఆర్గనైజర్స్ ఇవ్వరు. వస్తే రావు కూడా మా దగ్గరికి అంత గ్యారంటీ లేదు. మేమేందంటే మాస్టర్ అభిమానంతో చేస్తాం వెళ్ళి, కానీ అది మా చేతిలోకి రాదు. అంటే నార్మల్గా ఈ పేమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయా, లేకపోతే మధ్యలో ఏమన్నా అంటే ఆర్గనైజర్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ వెనకాల తిప్పించుకోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. చైతన్య అన్న కూడా చాలా ఫేస్ చేశాడు అలా. మాకోసం చాలా మందిని అడిగాడు అన్న బాయ్స్కి పేమెంట్ ఇవ్వాలని. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అమౌంట్ తీసుకొని మాకు ఫుడ్ పెట్టాడు ఆయన. ఓకే, ప్రతి ఒక్కరిని ఒక ఆర్టిస్ట్ అయితే ఆ ఆర్టిస్ట్ అని టీవీలో చూస్తారు, ఆనందపడతారు. మేము కష్టపడి డోర్ రోడ్ మీద ఎంత డాన్స్ చేసినా కానీ అరే ఏడిపించాడు అని అంటారు, అంతే. అంతేనా? అంతే అన్న. అలాగే సార్ కూడా చాలా మంది నేమ్స్ మెన్షన్ చేశారు అందులో ఆ వీడియోలో. ఫస్ట్ రాజు, సోమేష్, ఇంకా నైనిక, తేజస్వి, వీళ్ళందరి నేమ్స్ కూడా మెన్షన్ చేసి చెప్పారు. అంటే వీళ్ళందరూ ఆయనతో కలిసి వర్క్ చేశారా ఫస్ట్లో? వీళ్ళందరినీ పైకి తేయడానికి కారణమే అన్న, పిల్లర్ అన్న. చెప్పాలంటే అన్ననే పిల్లర్ అందరికి. అన్న లేకపోతే రాజు అన్న కానీ సాయి అన్న, నైనిక అక్క ఎవ్వరు రారు, రాకపోతుండే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళందరినీ తీసుకొచ్చిందే చైతన్య అన్న. అలాగే వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఏమైనా తీసుకున్నారా? అయినా వాళ్ళ దగ్గర అమౌంట్ ఎంత తీసుకుంటారు అన్న? అంటే ఆ వార్త కూడా వస్తుంది బయటికి, డాన్సర్స్ దగ్గర కూడా మనీ తీసుకున్నాడు, అది ఇవ్వలేకే తను ఇలా చేసుకోవాల్సి వచ్చిందని. లేదన్న, అదైతే షూర్గా నా తరఫు నుంచి అయితే నేను క్లారిటీ ఇస్తా అలా చెయ్యడన్న. డాన్సర్స్ దగ్గర ఒక అమౌంట్ కూడా తీసుకోడు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకవేళ ఇచ్చేది ఉన్నా తమ్ముడు ఇంత ఇస్తున్నా అని చెప్తారు, లేదంటే లేదని చెప్తాడన్న. కానీ ఇలా మాత్రం ఉండదు, డాన్సర్స్ దగ్గర ఒక 1 రూపీ కూడా అమౌంట్ తీసుకోడన్న. అసలు జబర్దస్త్కి డీ షోకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, మీకు ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అంటే రేటింగ్స్ ఒకేలా ఉంటాయి కదా ఇంచుమించు. రేటింగ్స్ ఒకేలా ఉంటాయి అన్న, కానీ డీ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మేము సెలెక్ట్ అవుతాం కదన్న, సెలెక్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు మేమే చూసుకుంటాం. డిస్క్వాలిఫై అయితే బాధపడడం, ఒకవేళ ఆ షోలో మేము గెలవకపోయినా బాధపడతాం. జబర్దస్త్ అలా కాదన్న, ఒక స్కిట్కి అమౌంట్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క స్కిట్కి ఆ కంటెస్టెంట్కి అమౌంట్ ఇస్తారు. మా దాంట్లో అలా ఉండదు, విన్ అయిన వాడికి మాత్రమే అమౌంట్ ఇస్తారు. అంటే నార్మల్గా మనకు తెలుసు ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటారో మనకు తెలుసు, అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమి అమౌంట్ ఉండదా? ఉంటుంది అన్న, కొంతమంది మాస్టర్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరన్న. ఓకే, ఒక ఇప్పుడు ఫర్ యాజ్ ఎ డాన్సర్కి 1500 పేమెంట్ ఒక షెడ్యూల్కి. అంటే ఒక షెడ్యూల్ అంటే ఒక షోకి? ఒక షోకి. ఓకే, ఒక పర్ఫార్మెన్స్కి 1500. ఆ 1500 కూడా మాకు ఆర్గనైజర్స్ ఇవ్వరు. వస్తే రావు కూడా మా దగ్గరికి అంత గ్యారంటీ లేదు. మేమేందంటే మాస్టర్ అభిమానంతో చేస్తాం వెళ్ళి, కానీ అది మా చేతిలోకి రాదు. అంటే నార్మల్గా ఈ పేమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటాయా, లేకపోతే మధ్యలో ఏమన్నా అంటే ఆర్గనైజర్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ వెనకాల తిప్పించుకోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. చైతన్య అన్న కూడా చాలా ఫేస్ చేశాడు అలా. మాకోసం చాలా మందిని అడిగాడు అన్న బాయ్స్కి పేమెంట్ ఇవ్వాలని. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ అమౌంట్ తీసుకొని మాకు ఫుడ్ పెట్టాడు ఆయన. ఓకే.